ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులైజేషన్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మీ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఏపీ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు సునీల్ మీడియాతో మాట్లాడారు. జూన్ 2 2014 నాటికి 5 ఏళ్లు సర్వీసును పూర్తి నియమ నిబంధనలను సడలించి ఆ రోజు వరకు పనిచేస్తూ నేటికి కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులైజేషన్ చేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్కు వెంటనే నియామక ప్రక్రియ కొనసాగించి కళాశాలలో విద్యార్థులకు బోధన అందించేలా నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, వంశీకృష్ణ, కిరణ్ కుమార్, పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. మాకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి రెగ్యులేషన్ ప్రక్రియలో అందరికీ తెలంగాణలో తరహాలో అందరికీ రెగ్యులేషన్ జరగాలని ఆ ప్రక్రియకి సారి సహకారం కావాలని కోరుతూ ఈరోజుసారికి మీ అందరం కలిసి రెగ్యులేషన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎన్నో సంవత్సరాలుగా అందరూ కలిసి పనిచేస్తూ ఈరోజు కొంతమంది కుదిరిపోవడం వల్ల కొద్దిగా బాధాకరంతో అందరం కలిసి సార్ మీకు రెగ్యులేషన్ చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. సార్ దానికి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా రెగ్యులర్ అధ్యాపకులు పదివేలలో నష్టపోయేటువంటి ఇష్టపడేటువంటి కాంట్రాక్ట్ టీచర్స్కి గతంలో 50 రోజులు 60 రోజులు పట్టింది. అది వెంటనే తర్వాత రోజే మాకు కౌన్సిల్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి సార్ తెలియజేయడం జరిగింది. సార్ తప్పకుండా విద్యార్థులకు నష్టం కలగకుండా వెంటనే ఇష్టమైన వెంటనే మీకు పోస్టింగ్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారని. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 2 నెలల జీతం ఏప్రిల్ మేలో మేము పనిచేస్తున్నాము. ఆ వేతనాలు కూడా త్వరగా తీసుకోవడం విమర్శక సార్ గారు సారు మాకు అన్ని విధాలుగా మా వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సార్కి చెప్పుకోవడం జరిగింది. సారు చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి సార్ గారికి ధన్యవాదాలు. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.